మొన్న గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యుయెన్సీలో చింతల స్వామి అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చింతల స్వామి రైతన్న ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ధరణి పోర్టల్లో ఆయన భూమి కనిపించలేదు. ఇదే సమస్య మీద సంవత్సరం రోజుల క్రితం వాళ్ళ నాన్న కూడా చింతల స్వామి వాళ్ళ తండ్రి ఇదే భూమి కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి ధర్ని పోర్టల్లో వాళ్ళ భూమి కనిపించటం లేదని చెప్పి ఆ బాధతోనే చనిపోయాడు. ఒక సంవత్సరం అయినా కూడా ఈ సమస్య తీరలేదు. ఒక సంవత్సరం తర్వాత అంటే ఒక సంవత్సరం కాలం పాటు ఆయన కొడుకు చింతల స్వామి ఆఫీసర్ల చుట్టూ తిరిగి తిరిగి ఇక శనివారం రోజున ఈ సమస్య తీరదు ఇక ఇంతే అని ఎంఆర్ఓ ఆఫీసులో తేల్చి చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ధర్ని పోర్టల్ సమస్య వల్ల ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయారన్నమాట. అది కూడా సీఎం కేసీఆర్ గారి సొంత కాన్స్టిట్యుయెన్సీ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో ఈ ఘటన జరిగింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఆయన కొడుకు అయితేనేమి, ఆయన మంత్రులు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, పక్కనున్న వాళ్ళైతేనేమి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఒక్కరు కూడా ఆ కుటుంబానికి కనీసం ఒక్క పైసా సహాయం కూడా చేయలేదు. ఇది కేసీఆర్ గారి సొంత నియోజకవర్గం గజ్వేల్లో ఉన్న పరిస్థితి. అసలు ధర్ని పోర్టల్లో ఎంతమంది భూములు, అసలు మా భూములే కనిపించటం లేదని చాలామంది చెప్తున్నారు. కొండ నాలుకకు మందయ్యపోతే ఉన్న నాలుక ఊసిపోయిందట. అసలు ఎందుకు చేశారు ధర్ని పోర్టల్? ఎవరి కోసం చేశారు ధర్ని పోర్టల్? 4 ఎకరాలు ఉన్న వాళ్లకు 2 ఎకరాలు చూపిస్తుంది, ఎకరం ఉన్న వాళ్లకు 6 ఎకరం చూపిస్తుంది, లేకపోతే అసలు భూమే లేదని చూపిస్తుంది. ఇందుకోసం ఎందుకోసం చేశారు ధర్ని పోర్టల్? ఎవరి కోసం చేశారు ధర్ని పోర్టల్? కోట్ల రూపాయలు, లక్షల కొద్ది కోట్ల రూపాయలు ఎలాగో ప్రాజెక్టులలో కమిషన్లు తింటున్నారు. ఇప్పుడు భూములు కూడా మింగాలనా? అసలు మీ ఆకలి ఎప్పుడు తీరుతుంది, మీ కడుపు ఎప్పుడు నిండుతుంది కేసీఆర్ గారు అని అడుగుతున్నా. ఎందుకు చేస్తున్నారు ఇదంతా? వీళ్ళ ఉసురు మీకు తగలదా? ఇంతమందిని పొట్టన పెట్టుకుంటున్నారు, ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అసలు బంగారు తెలంగాణ అన్నాడు కేసీఆర్ గారు. అసలు రైతులకి బతుకే లేకుండా చేస్తున్నాడు కేసీఆర్ గారు. ఈరోజు మన రాష్ట్రంలో బతికి ఉండడానికి ఉండాల్సిన కారణాల కంటే చచ్చిపోవడానికే ఎక్కువ కారణాలు కనిపిస్తున్నాయి. ఎంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వడ్లు అమ్ముకోలేక కుప్పల మీదే కొంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకొంతమంది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు హోదాలో ఉండి వరి వేసుకోవద్దండి అన్నారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది రైతులు వాళ్ళ భూములు ధరణిలో కనిపించటం లేదని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఇంకొంతమంది అసలు నష్టాలు వచ్చి ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆదుకోకపోగా నష్టపరిహారం ఇవ్వకపోతే అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికంతటికీ కారణం ఎవరు? దీనికంతటికీ కారణం ఒక్కరే, ఒక్కటే. వీటన్నిటికీ, ఈ చావులన్నిటికీ కారణం కేసీఆర్ గారి నియంత పాలన. ఈరోజు పొలంలో ఉండాల్సిన రైతు పాడే ఎక్కుతున్నాడు, వడ్లు అమ్ముకోవాల్సిన రైతు, వరి నాటుకోవాల్సిన రైతు ఉరేసుకుంటున్నాడు. కారణం ఒక్కరే, ఒక్కటే, కేసీఆర్ గారి నియంత పాలన. అసలు ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చదివినా ఈరోజు చావు వార్తలే కనిపిస్తున్నాయి. గత 7 ఏళ్లలో కేసీఆర్ గారి పాలనలో 7,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని ఒక సంస్థ చెప్తుంటే ఇంకో సంస్థ రైతుకు సగటున కేవలం 1,700 రూపాయలు నెలకు మాత్రమే సంపాదించగలుగుతున్నాడు అని ఇంకొక
సంస్థ చెప్తుంది. ఈ రోజు పొద్దున పేపర్లో అయితే 70 రోజుల్లోనే 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. గత 37 రోజుల్లో 34 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ లిస్టులో ఆ పేర్లు ఉన్నాయి. వాళ్ళ పేర్లు ఊర్లతో సహా కారణంతో సహా ఈ లిస్టులో ఉన్నాయి. ఈ పేపర్ కేటీఆర్ గారి ముఖం మీద కొట్టండి. కొట్టి కేటీఆర్ గారు ఏమన్నారండి, వైఎస్ఆర్ గారు పాదయాత్ర చేయడానికి కారణం ఆ రోజు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అందుకే పాదయాత్ర చేశాడు అన్నారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు, ఎందుకు పాదయాత్ర చేస్తున్నాడని మమ్మల్ని అడిగాడు. ఈ పేపర్ కేటీఆర్ గారి ముఖం మీద కొట్టండి. ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని దానికి కారణం కేసీఆర్ పాలన కాదా అని ప్రశ్నించండి. అయ్యా కొడుకులు మాటలు చెప్పే మునగాళ్ళే కానీ పూటకు బత్యం ఇచ్చే పుణ్యాత్ములు మాత్రం కాదు. అసలు ఎక్కడ బతకనిస్తున్నారండి రైతుల్ని? ఎన్ని కారణాలు చూపుతున్నారు రైతులు చచ్చిపోవడానికి? రుణమాఫీ ఇస్తున్నారా? సున్నా వడ్డీకి రుణాలు కాదు కదా, కనీసం పావలా వడ్డీకైనా రుణాలు ఇస్తున్నారా? పంట నష్టం వస్తే ఇన్సూరెన్స్ వస్తుందా? ఇన్పుట్ సబ్సిడీ ఉందా? విత్తనాల మీద సబ్సిడీ ఉందా? యంత్రలక్ష్మి ఉందా? ఫసల్ బీమా ఉందా? రైతు కష్టపడి పంట పండిస్తే కనీసం మద్దతు ధర ఇచ్చి కొనాలనే ఇంగితమన్నా ఉందా? వరియే వేసుకోవద్దంటున్నారే, అసలు భూములు కూడా ధరణీ పోర్టల్లో మింగేస్తున్నారే. ఇక రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఎలా ఉంటారు? వీళ్ళ రైతు నేస్తం, వీళ్ళ రైతు బంధువులు ఇంతమంది రైతులను పొట్టన పెట్టుకుంటున్నారు. ఇంతమంది రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే కనీసం చీమ కొట్టినట్టయినా ఉందా కేసీఆర్ గారికి? అసలు వైఎస్ఆర్ పాలన ఇలాగే ఉండేదా? వైఎస్ఆర్ గారు ఎలా చూసుకున్నారు, ఎలా పరిపాలన చేశారు? వైఎస్ఆర్ గారు రుణమాఫీ చేయలేదా? పావలా వడ్డీకే రుణాలు ఇవ్వలేదా? విద్యుత్ బకాయిలు మాఫీ చేయలేదా? వైఎస్ఆర్ గారు ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదట ఆలోచన చేసిందే వైఎస్ఆర్ కాదా? వైఎస్ఆర్ గారు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదా? ఇన్సూరెన్స్ ఇవ్వలేదా? వైఎస్ఆర్ గారు పెట్టుబడి తగ్గించలేదా? రాబడి పెంచలేదా? పత్తి విత్తనాల మీద సుగానికి సుగం ధర తగ్గించలేదా? వ్యవసాయాన్ని పండుగ చేయలేదా వైఎస్ఆర్ గారు? అది కదా పనితనం అంటే? అలా కదా ఒక ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి? అలా కదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి? మరి కేసీఆర్ గారికి అది చేతనవుతుందా? కేసీఆర్ గారికి అది చేతనైతే ధర్నాలు ఎందుకు చేస్తున్నాడు? కేసీఆర్ గారికి కనీసము పంట పండిస్తే అది కొనుక్కోవాలి, కొనుక్కోవాల్సిన ఇంగితం కూడా లేదు. కనీసం అది పంట కొనుక్కునేది కూడా చేత కావటం లేదు. కళ్ళ ముందరే 200,000 ఉద్యోగాలు ఉంటే అవి భర్తీ చేయడం కూడా చేత కావటం లేదు కేసీఆర్ గారు. ఇలాంటి ముఖ్యమంత్రి అవసరమా? ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నాడండి కేసీఆర్ గారు? అసలు ఒకే నోట్లో అన్ని మాటలు ఎలా మాట్లాడతారు కేసీఆర్ గారు? ఒకసారేమో సన్నబియ్యం వేసుకోండి అంటారు, ఇంకోసారేమో అసలు మేము బియ్యమే కొనము అంటారు, ఒకసారేమో ఆఖరి గింజ వరకు కొంటాము అంటారు, ఇంకోసారేమో అసలు కొనుగోలు కేంద్రాలే తెరవము అంటారు. అసలు ఒకే నోట్లో నుంచి అన్ని మాటలు తిప్పి తిప్పి ఎలా మాట్లాడతారండి? ఒకే నోట్లో నుంచి అన్నబద్ధాలు ఎలా వస్తాయి కేసీఆర్ గారు? అది నోరా ఇంకేమన్నాయినా? అసలు మీరు అన్నం తింటున్నారా, ఇంకేమైనా తింటున్నారా? నోరు తెలిస్తే గారడి మాటలు, అబద్ధాలు, గలీజు మాటలు. అసలు ఒక ముఖ్యమంత్రి వ్యవహరించాల్సిన తీరేనా అండేది? ముఖ్యమంత్రి పదవికి తలవంపులు తీసుకొస్తున్నాడు కేసీఆర్ గారు. అన్నం పెట్టడం చేత కాదు కానీ చిన్నమ్మకు మాత్రం బంగారు గాజులు చేయిస్తానన్నాడంట ఒకడు. మన రాష్ట్రంలో 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే కనీసం పైసా సాయం చేయలేదు కేసీఆర్ గారు. హర్యానాలో ఎక్కడో, పక్క రాష్ట్రం కూడా కాదు, ఎక్కడో హర్యానాలో చచ్చిపోతాయంట ఆ రైతులకు సహాయం చేస్తాడట. ఏ మన రైతులు రైతులు కాదా? మన వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కాదా? 3 రోజుల్లోనే డబ్బులు రిలీజ్ చేశారు కదా కేసీఆర్ గారు హర్యానా రైతులకి. మరి మన రైతులకి 70 రోజులుగా 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పైసా అయినా సహాయం చేశాడా కేసీఆర్ గారు? అంటే మన రైతులు ప్రాణాలు ప్రాణాలు కాదు, మన రైతుల ప్రాణాలకు విలువ లేదు, ఇదే కదా కేసీఆర్ చెప్పదలుచుకున్నది.
असल मन राष्ट्र बावल चरवल कलवल कलाई एक्व पोलाणा अला उन्यानी केसीआर गारी अपर मेधावी अट्ना कदा अला पोला तरतरा वरी पंस्नी केसीआर गारी अर्थं कादा एन भाई वेल पुस्तका चवेशा चुप्कटना कदा केसीआर गार मरी आ विषय तेदा मरी वरी पड़े पोल मरी इंकेदी पड़दन विषय केसीआर गारी अर्थं कादा मैं अलांटू सेंटर की एला के एला लटर राशिस्टी मे वरी पड़ी एवरिचार हक असल एला सतकम पड़ता वरी पड़ी असल वरी की मदत धर उ मदत धर उ पट मे पड़ू सतकम पेटा की असल मेरेवरू हकुदी एवर सतका मुख्यमंत्री आदकना चयासी इदेना बाध्यता इदेना असल मदत धर प्रति पटकू ले पट वरी की मदत धर उ पटकूर एला वेयदान चुप्तार एला सतका पेटोस्तार केसीआर गार अड़ना केसीआर गई रोजुलो कनीसमु रेंडु वंदल मंदी रैतुलु आत्महत्यलु चेसुकुनार वालंदरिकी प्रती कुटुंबानिकी कनीसम 25 लक्षल रूपायलु नष्टपरिहारं चेल्लिंचालनी केसीआर नु डिमांड चेस्तुन्ना अंते कादु इप्पटिके वरी कुप्पल मीद कुप्पल्ला पोसुकोनी इंतवरकु कोनुगोलु केंद्रालल्लो एदुरु चूस्तूने उन्नारु केसीआर गारु कनीसं 30-40% कूडा कोनुगोलु चेयलेदु వెంటనే కొనుగోలు చేయాలని కూడా కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నా ధర్నీ పోర్టల్ అయితేనేమి ఇంకొకటి అయితేనేమి ఏ విధంగానైనా కూడా రైతులకు అన్యాయం జరగడానికి వీల్లేదు మద్దతు ధర వరికి ఉంది కనుక వరి వేసుకోవడము రైతు హక్కు వేసుకోవద్దండి అని చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు మద్దతు ధర ఉంది అంటేనే దాని అర్థము రైతు ఈ పంటను పండిస్తే ఆ పంటను మద్దతు ధర ఇచ్చి మేము కొనుక్కుంటాము అన్న గ్యారెంటీ ఇవ్వడమే మద్దతు ధర అలా ఆ భరోసానే మద్దతు ధర ఆ భరోసాను గుంజుకునే హక్కు కేసీఆర్ కు లేదు మొం మాటికి రైతుకు వరి వేసుకునే హక్కు ఉంది రైతు వరి పండించాలి పండించాలి పండించాల్సిన బాధ్యత రైతుకు ఉంటే దాన్ని కొనాల్సిన బాధ్యత కేసీఆర్ కు ఉంది మళ్ళీ చెప్తున్నా కేసీఆర్ గారు ఇక మీరు రైతుల్ని పొట్టన పెట్టుకుంది చాలు ఇంతమంది రైతులు ఇక్కడ చచ్చిపోతే కనీసం ఒక్కరన్నా ఒక్కరన్నా పరామర్శించాడా కేసీఆర్ గారు ఒక్కరికంటే ఒక్కరికైనా పైసా సహాయం చేశాడా కేసీఆర్ గారు ఇక్కడ ఎక్కడైనా కనిపిస్తున్నాడా కేసీఆర్ గారు అసలు పొరుగు రాష్ట్రాల్లో పుణ్యక్షేత్రాలు చేస్తున్న పుణ్య గుడ్లు గోపురాలని తిరుగుతున్నాడు కేసీఆర్ గారు అంటే ఈ పాపాన్ని కడిగేసుకుందామన కేసీఆర్ గారికి చెప్తున్నాం మీరు ఎక్కడికి వెళ్ళినా వైకుంఠానికి వెళ్ళినా మీ పాపం పోదు మీరు ఏం చేసినా తలకిందులు తపస్సు చేసినా మీ పాపం పోదు ఇప్పటికే వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు వీళ్ళ ఉసురు మీకు తప్పకుండా తగులుతుంది కేసీఆర్ గారి పతనం మొదలైంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఈ రైతులకు భరోసా కలిగించాల్సిన అవసరం ఉందని మా గట్టి నమ్మకం కనుక మేము ఎంతమంది రైతుల ఇళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని పరామర్శించగలమో అంతమంది ఇళ్ళ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం ఈ నెల 19వ తేదీ నుంచి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల దగ్గరికి వీలైతే అంతమంది దగ్గరికి వెళ్ళాలని రైతు ఆవేదన యాత్ర మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం మాకు చేతనైనంత సహాయం చేస్తాం వాళ్ళకు అండగా నిలబడతాం ఈ సందర్భంగా రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వైఎస్ఆర్ పేరు పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ గారు రైతులను ఎంతగా ప్రేమించారో అభిమానించారో వైఎస్ఆర్ బిడ్డ వైఎస్ శర్మిల కూడా రైతుల పక్షాన నిలబడుతుంది రైతుల పక్షాన పోరాటం చేస్తుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి మళ్ళీ రైతు రాజయ్యే రోజులు దగ్గరలో ఉన్నాయి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ శర్మిల సాధ్యం చేసి చూపిస్తుంది దయచేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోకండి అసలు ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటేనే అదే నమ్మలేని విషయం
మొన్న కాదు నిన్న నా ఆఫీస్ రూమ్ లో నా దగ్గరికి నా టీం వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొచ్చి మ్యామ్ 37 రోజుల్లో 34 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అని నాకు చెప్తే నేను నమ్మలేదు ప్లీజ్ చెక్ యువర్ ఫ్యాక్స్ అని నేను వెనక్కి పంపించాను వాళ్ళు ఫ్యాక్స్ తీసుకొచ్చి ఈ పేపర్లు ఇంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని నా టేబుల్లో మొత్తం నింపేశారు ఇవన్నీ రైతు ఆత్మహత్యలే అది కూడా గత కొన్ని రోజులుగా జరిగిన ఆత్మహత్యలే వీటిల్లో కొంతమంది యువకులు కూడా ఉన్నారు కనీసం 30 ఏళ్ళు కూడా కొంతమందికి నిండలేదు అలాంటి వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు అసలు ఈ పేపర్లన్నీ నా టేబుల్ మీద పెట్టేసరికి నాకు కడుపులో తిప్పినట్టు అయ్యింది ఐ ఫెల్ట్ నాషియస్ ఐ ఫెల్ట్ సిక్ ఇన్ మై హెడ్ ఒకరు ఎవరైనా అంతటి దుర్వార్త వింటే హ్యూమన్ బాడీ అన్నాక మైండే కాదు హార్టే కాదు బాడీ కూడా రియాక్ట్ అవుతుంది అందుకే మనం హ్యూమన్స్ కానీ కేసీఆర్ గారికి అసలు హృదయంలో అయినా చలనం ఉందా చలిస్తున్నాడా దున్నపోతు మీద వాన పడితే చలనం ఉండదంటారు మరి కేసీఆర్ గారికి ఏమిటండి మనిషేనా ఇంకేమైనానా కేసీఆర్ గారే ఆలోచన చేసుకోవాలి మేము రైతుల పక్షాన నిలబడదామని ఒక దగ్గరికి వెళ్తేనో ఒక యాత్ర చేస్తేనో మమ్మల్ని అడ్డుకోవడము మమ్మల్ని లిఫ్ట్ చేయడము మమ్మల్ని అరెస్ట్ చేయడము గొప్ప అనుకుంటున్నారా ఇది చేతగానితనం మీకు పరిపాలన చేత కాక మీకు అగైన్స్ట్గా లేవనెత్తుతున్న గొంతులని మీరు నొక్కేసే ప్రయత్నం దయచేసి ఇప్పటికైనా మేలుకోండి మీరు చేయరు ఇంకొకరు చేయనివ్వరు అని మీరు ఎలాగో రైతులకు భరోసా కలిగించటం లేదు కనీసం మేము ఆ ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అదైనా చేయనివ్వండి కేసీఆర్ను హెచ్చరిస్తున్నాం పదే పదే మమ్మల్ని అడ్డుకుంటే ఊరుకునేది లేదు ఫ్రాంక్లీ మేము ఎమ్మెల్సీ కోడ్ ముగిసిన మరుసటి రోజునే పాదయాత్ర మొదలు పెట్టాలి అనుకున్నాం కానీ 70 రోజుల్లో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకొని చనిపోయారు వీళ్ళకు భరోసా కలిగించాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తుంది కనుక యాస్ మెనీ ఫ్యామిలీస్ యాస్ వీ క్యాన్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ కార్యక్రమం చేయాల్సిన అవసరం ఉంది ఇది చేసిన తర్వాత పాదయాత్ర చేస్తాము నిరుద్యోగులకు నిరాహార దీక్షలు కూడా మళ్ళీ కొనసాగిస్తాం థ్యాంక్ యూ